చూడండి, నేను ఏం చేస్తున్నాను ఇప్పుడు, నేను హల్వా టేస్ట్ చూస్తున్నానండి. బంబలే ఉందండి, చాలా బాగుంది. ఆనపకాయ హల్వా అండి, అది ఎలా చేయాలో మీకు చెప్తున్నాను చూడండి. నమస్తే అండి. నమస్కార్జీ, సూర్యకుమారినండి. ఆనపకాయ హల్వా అండి. ఈ ఆనపకాయ హల్వా తయారు చేయడానికి కావలసిన ఐటమ్స్ నేను తీసుకున్నవి చాలా తక్కువ అండి. ఒక ఆనపకాయ తీసుకున్నాను, తర్వాత ఒక అర లీటర్ పాలు తీసుకున్నాను, 300 గ్రాములు నెయ్యి తీసుకున్నాను, 300 గ్రాములు షుగర్ అండి, తర్వాత జీడిపప్పు, పిస్తా, మన దగ్గర ఉంటే వేసుకోవచ్చు పిస్తా, లేకుంటే లేదు ఆప్షనల్, మిల్క్ మేడ్ తీసుకున్నానండి. మిల్క్ మేడ్ కూడా చాలా టేస్ట్ తీసుకొస్తుంది. అంతా తయారు చేసిన తర్వాత మనం మిల్క్ మేడ్ వేస్తే చాలా బాగుంటుందండి. ఇదిగోండి, ఇది మిల్క్ మేడ్ అండి. మిల్క్ మేడ్ మనకు మార్కెట్లో దొరుకుతుంది, అది తెచ్చుకుని మనం కావలసినప్పుడు వాడుకుని మిగతా అది మనం ఫ్రిడ్జ్లో పెడితే ఉంటుంది. ఇదండి, దీన్ని నేను తయారు చేయడం చెప్తాను, మీరు నిజంగా తయారు చేసుకుని చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడేనండి నేను గ్రీన్ కలర్ వేసాను. ఆ గ్రీన్ కలర్ మీరు కావాలంటే, కలర్ వేసుకోవడం మీకు ఇష్టం ఉండదంటే మానేయచ్చు. గ్రీన్ కలర్ వేసాను, తర్వాత ఆప్షనల్ అండి గ్రీన్ కలరు. ఈ మిల్క్ మేడ్ కూడా ఆప్షనల్ అండి, దానివల్ల కూడా మీకు మిల్క్ మేడ్లో చాలా టేస్ట్ తీసుకొస్తుంది. పైన కొంచెం అలా వేసుకోవడమే కాబట్టి అది మీ ఇష్టము. మిల్క్ మేడ్ వేసినప్పుడు మామూలుగా షుగర్ కొంచెం తగ్గించుకోవడం వేసుకోవడం మంచిదండి. లౌకిక హల్వా, లౌకి, మిల్క్, షుగర్, కాజు, ఏ సబ్ డాల్కే బనాయా థా, కైసా బనానా హే వో మే ఆప్కో దిఖాఉంగి అభి, బహుత్ హీ టేస్ట్ రహతా హే. చాయే తో ఊపర్ మిల్క్ మేడ్ అభి మేనే డాలా హే, థోడా సా ఐసా ఓన్లీ టేస్ట్ సర్వ్ కర్నే సే పహలే థోడా సా ఐసా డాల్కే దేనే సే బహుత్ హీ టేస్ట్ రహతా హే. అభి ఆప్కో కైసా బనానా హే మే బతా దేతీ హూ, దేఖ్ లీజియే. బహుత్ హీ బఢియా ఘీ చాయే, థోడా సా ఘీ లేనా హే, కాజు మేనే పిస్తా భీ డాలా హే, మిల్క్ మేడ్ డాలా హే, ఏక్ కప్ షుగర్ డాలా హే బస్. ఇదండి ఆనపకాయ అండి. ఈ ఆనపకాయ తీసుకున్నాను నేను, ఇందులో గింజలు ఉంటాయి, అవన్నీ తీసేసుకోవాలి. పొడవుగా సన్నగా పొడవుగా ఉన్న ఆనపకాయ అయితే ఇంకా బాగుంటుంది, అంటే మనకి తయారు చేయడానికి టేస్ట్కి ఇదేనా అదేనా పర్వాలేదు. ఇందులో గింజలు ఉంటాయి, అవి కొంచెం వేరేసుకోవాలి మనము. ఏహి లౌకి హే, ఏ లౌకీ సే మేనే బనాయా థా, అభి అలగ్ టైప్ లౌకీ భీ ఆతా హే నా లంబా సా, వో భీ అచ్చా హే బనానే మే, ఉస్మే గుఠియా నహీ రహతా హే, ఇస్లియే వో ఆసాన్ రహతా హే బనానే మే, ఇస్మే క్యా హే వో థోడా గుఠియా నిఖాల్నా పడతా హే. అభి ఇస్ తరహ దో పీస్ కర్కే చిల్కా నిఖాలా థా, కట్ చేసేసండి మొత్తం అంతా తొక్క తీసేసుకుని ఆ లోపల ఉన్న గింజలు తీసేసండి. దాన్ని మనము క్యారెట్ తురిమినట్టుగా మనము ఈ యొక్క ఆనపకాయను కూడా తురిమేసుకుని గ్యాస్ మీద పెట్టుకోవాలండి. ఇదిగో ఇలాగా ఇస్తారా ఖాట్కి, ఇస్తారా చిలకా నికాల్ దియాత, నికాల్కి అవి ఇసుకో మేనే జేసాంలో గాజర్ కర్తైనా ఉసీ టైప్ అవి ఏ పీసెస్కో కద్దూకస్ కన్నా హే. మనము క్యారెట్ తురుముకుంటాం కదండి, అలా తురుముకోవాలి. కద్దూకస్ కర్నేసే అచ్చేసే షాప్స్లో దొరికే స్వీట్ మాదిరిగా ఉంటుందండి లౌకిక హల్వా. జైసా షాప్ మే మిల్తా హే నా ఉసీ తరహ హమ్ లోగ్ బనా సక్తా హే. అవి ఈ మేనే జో కర్ రహే హం ఇస్తా ఇదర్ సే నహీ, అలగ్ సైడ్ సే కర్నా హే, జస్ట్ మే ఐసా చలా రహే హం ఇస్ తరహ కద్దూకస్ కర్నా హే లౌకికో. ఇలాగండి మనము కోరుకున్నట్టుగా చేసేసుకోవాలి. దీనిలోని గింజలన్నీ చూసారా, చాలా గింజలు వచ్చినాయి, దేఖ్లీజియే గుటియా కిత్నాయా, ఏ సబ్ నికాల్నా హే. మనకి పొడవుగా ఉన్న ఆనపకాయలు అయితే అండి ఇలాంటి గింజలు రావు. సరే ఇప్పుడు మనం గ్యాస్ మీద మనము గిన్నె పెట్టుకునండి, గ్యాస్ వెలిగించుకుని ఒక స్పూన్ నెయ్యి వేసాను నేను. ఇప్పుడు ఇంత ఆనపకాయకి నెయ్యి మనకి దగ్గరగా 300 గ్రాములు నెయ్యి పడుతుందండి, 250 గ్రాముల నుంచి ఒక 300 గ్రాముల దాకా నెయ్యి పడుతుంది. నేతిలో వేయించుకోవాలి, నేతిలోని మనం ఇప్పుడు ఇలా వేయించు
మూత పెట్టి మరలా మనం దాంట్లో నుంచి నీరు వచ్చేస్తుంది. ఆ నీరంతా మనకి అది ఇంకిపోయేదాకా వేయించుకోవాలి. మనము తర్వాత పాలు పోసుకోవాలండి. చిక్కటి పాలు ఒక అర లీటర్ పాలు పడతాయి. ఇస్మే అభిమైన గీడాల దానికి కద్దూకస్ కియావా లౌకీకో గీడాలకి చేసి ఫ్రై కరికే ఉస్మే సే జో భీ పానీ ఆతే వో సబ్ అప్నే ఆప్ పూరా డ్రై హోనే కే బాద్ దూధ్ ఏక్ లే ఆధా లీటర్ దూధ్ గాఢా వాలా దూధ్ లేనా హై లేకే उसको बॉयल करके एक साइड रख के थोड़ा थोड़ा दूध डालते डालते इसको हिलाना है. దీంట్లో నుండి మనం చిక్కటి పాలు తీసుకుని కొంచెం కొంచెం పాలు పోస్తూ అలాగా మనము వేయించుండాలి. చూసారా మొత్తం పాలన్నీ పట్టేసినాయి, అలా డ్రై కింద అయిపోయింది. అంటే దూ శుభ్రంగా బాయిల్ అయిపోయిందండి పాలల్లోని దూధ్ మే ఓ అచ్చసే ఓ బాయిల్ వచ్చుకాయ. అబే ఇస్మే షుగర్ షుగర్ బి 300 గ్రామ్స్ షుగర్ లియా. अपनी मर्जी है, और मीठा चाहिए तो और थोड़ा डाल सकता है, कम चाहिए तो कम डाल सकता है. इस तरह शुगर डाल के और थोड़ा टाइम हिलाना है. अच्छे से शुगर भी उसका अब्जॉर्ब कर लेता है मीठापन. तब इसका ऊपर लास्ट में इसको कलर चाहिए तो आप डाल दीजिए, नहीं तो नहीं. यही भी ऑप्शनल है. ग्रीन कलर मैंने डाला है. वो ग्रीन कलर मैंने ऐसे पाउडर जैसा डाला है. चाहिए तो आप दूध में मिला के डाल सकता है, पानी में मिला के डाल सकता है, आपकी मर्जी है. मैं ऐसा थोड़ा सा पाउडर जैसा चुटकी भर के डाल के मैंने हिला रही हूँ. देखिए अच्छा से तैयार हो चुका है. इसमें मेरे को पूरा 300 ग्राम्स घी डाला है, फिर 300 ग्राम्स शुगर डाला है, लास्ट में మిల్క్ పౌడర్ డాలరమే. నేనండి 300 గ్రాములు నెయ్యి వేసాను, 300 గ్రాముల దాకా షుగర్ వేసాను. షుగర్ మన తీపిని బట్టి నేను కొంచెం తక్కువే వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోనే ఒక 4-5 స్పూన్స్ మిల్క్ పౌడర్ వేసుకుంటే అండి చాలా మంచి టేస్ట్ వస్తుంది. నేను దగ్గర దగ్గరగా ఓ 4 స్పూన్స్ వేసాను షుగర్ మిల్క్ పౌడర్ వేసుకునండి. ఇంక లాస్ట్కి వచ్చేసిందండి, తయారైపోయింది. ఇందులోనే ఇప్పుడు మనము ఏం చేయాలంటే పిస్తా అండి, పిస్తా వేస్తున్నాను. ఇస్మే పిస్తా డాలరం. తర్వాత అండి కాజు భీ ఫ్రై కరికే రక్కాయ్ ఓ భీ డాలనే కా. ఇస్మే జీడిపప్పు కూడానండి వేయించేసి ఉంచాను, అది కూడా వేసుకోవడమే. దీంట్లోనే పూర్తిగా తయారైపోయిందండి. కానీ మనము ఫస్ట్ నుంచి కూడా దీన్ని సిమ్లో పెట్టుకోవాలండి. ఆనపకాయని నీళ్ళు వస్తాయి దాంట్లో నుంచి, మనం ఫుల్లో పెట్టద్దు, సిమ్లో పెట్టుకుని చేసుకోవాలి. దగ్గరుండి కొంచెం తర్వాత పెంచుకుంటూ ఉండాలి, కానీ ఫుల్ ఫ్లేమ్లో మాత్రం పెట్టకూడదండి. ఒక హాఫ్ స్పూను ఇలాయచీ పౌడర్ డాల్నా హై, యాలకుల పౌడర్ కూడా వేసుకోవాలండి. నేను అది వేసాను, వీడియో మిస్ అయింది. ఇలాచి పౌడర్ కూడా మంచి మనకి స్మెల్ మంచి ఖుష్బు వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది కదా. ఇలాచి పౌడర్ వేసుకుని దింపేసుకోవడమేనండి. కానీ మనము సిమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోవాలి. ఇప్పుడు ఆనపకాయల నుంచి వచ్చే నీరుని బట్టి అది ఉడుకుతుందండి. చూసారా ఇది ఇలా తయారైపోయింది, నేను బాక్సులో తీసి పెట్టించాను. ఇప్పుడు మనము ఎవరికైనా సర్వ్ చేసేటప్పుడు దీనిపైన మనము మిల్క్ మేడ్ వేసుకుంటేనండి చాలా బాగుంటుంది. మిల్క్ మేడ్ కూడా చాలా తీయగా ఉంటుందండి. కాబట్టి మనం షుగర్ క్వాంటిటీని మనం కొంచెం తగ్గించి వేసుకోవడం మంచిది. ఒకవేళ మిల్క్ మేడ్ వాడను అన్న పక్షాన కొంచెం షుగర్ మీరు 300 గ్రామ్స్ వేసుకోండి, లేదంటే కొంచెం తగ్గించుకోండి షుగర్. మిల్క్ మేడ్ బజార్లో దొరుకుతుందండి, మిల్క్ మేడ్ డబ్బాలను అమ్ముతారు. అది తెచ్చుకుని ఉంచుకుంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, కావాలన్నప్పుడు మనం ఇలాగా స్వీట్స్లో వాడుకోవచ్చండి. ఇదండి చాలా బాగుంటుంది టేస్ట్, బహుత్ హి బడియా రాతా హై టేస్ట్. అవి మిల్క్ మేడ్ డాలా హై. మిల్క్ మేడ్ డాల్నే సే షుగర్ తోడా పహలే కమ్ డాల్నా పడతా హై. 300 గ్రామ్ షుగర్ మేనే డాలా హై, మగర్ 250 గ్రామ్స్ డాల్కే షుగర్ కమ్ చాయే తో ఆప్ 250 గ్రామ్స్ షుగర్ డాల్ దీజే, బాద్ మే యే మిల్క్ మేడ్ డాల్ దీజే.
मिल्क मेड डालने से बहुत टेस्ट आता है। मिल्क मेड में भी शुगर रहता है, इसलिए पहले शुगर थोड़ा कम करके डालने से बहुत ही बढ़िया रहता है। कलर अंडी మనము వాటర్ లో కూడా కలుపుకొని వేసుకోవచ్చు, పాలల్లో కూడా కలిపి వేసుకోవచ్చు। నెయ్యిని మాత్రము కొంచెం కొంచెంగా 300 గ్రాములు నేను వేసానండి, ఒక్కసారి వేసేకండి। అలాగే మీరు కూడా వేసుకుంటే బాగుంటది। ప్రేయర్ అండి, పరిశుద్ధుడైన తండ్రి పరలోకమందున్న ప్రభువా మీకు వందనాలు। ప్రభువా ఈ దినము ఈ హల్వా ఇలా తయారు చేసుకోవడానికి మీరు మాకు అనుగ్రహించిన అవకాశం కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు। దేవా మరి ముఖ్యంగా నాయనా మీరు ప్రతి విషయంలోనూ ఎంతో శ్రద్ధ వహించి మాకేం కావాలో మీరు సమస్తం సమకూర్చి పెడుతున్న మీ ప్రేమ కొరకే మీకు స్తుతులు చెల్లిస్తున్నాము। మీ పట్ల మేము నమ్మకంగా ఉన్నట్లు కృప చూపించండి ప్రభువా। దేవా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి, మా సబ్స్క్రైబర్స్ ని మా వ్యూవర్స్ ని ప్రత్యేకంగా మీ ఆశీర్వాదం కిందకు తీసుకొస్తున్నాను। ఆశీర్వదించి దీవించండి ప్రభువా, మా కుటుంబాన్ని మా బిడ్డలను భద్రపరచుకోండి। అలాగే తండ్రి మా రాష్ట్రాన్ని మా దేశాన్ని యావత్ ప్రపంచాన్ని మీ కాపుదలకు అప్పగిస్తున్నాము, భద్రపరచుకోమని మీ చేతుల్లో పెడుతున్నాను నైనా। మరి నా ప్రార్థన సన్నిధికి చేర్చుకోమని నజరేయుడైన యేసు నామములో స్తుతించి ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయటం మర్చిపోవద్దండి, లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దండి। మరి కొత్త వారు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, నేను పెట్టే ప్రతి వీడియో ఫస్ట్ నోటిఫికేషన్ మీకు అందుతుంది। ఆపకో ఈ వీడియో పసంద్ ఆయే తో లైక్ కర్ దీజియే, షేర్ కర్ దీజియే, కోయి నయా దేఖ్ రహే తో సబ్స్క్రైబ్ భీ కర్ లీజియే। థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ అండి।